Alô. రేపు మహా అన్నదాన కార్యక్రమము హనుమాన్ జయంతి రోజున నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ దక్షిణముఖి హనుమాన్ మన జిల్లాలోనే ఈ దిశలో ఉన్న కూడా లేదు. గత సంవత్సరాల నుంచి మా గల్లీకి చాలా అభివృద్ధి జరుగుతున్నది. రేపు ఈ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీధుల గుండా తిరిగి 12 గంటల సమయంలో అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి యువకులు, ఉదూరు గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ఈ యొక్క మహాప్రసాదం స్వీకరించడం కోరుతున్నాను. 19 ఏప్రిల్ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా మహాలక్ష్మి వీధిలోని అతి పురాతనమైనటువంటి మన డిస్టిక్లనే చాలా ప్రాముఖ్యత గల దక్షిణముఖి హనుమాన్ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ మన ముదూరులో స్థాపించడం జరిగింది. ఇది చాలా విస్తృతంగా ఉంది. అప్పటి కాలంలో మన పెద్దలు ఇక్కడ దక్షిణముఖి హనుమాన్ స్థాపించి రోజు రోజుకు చాలా వైభవంగా వచ్చింది. మాలగడ్డ వాళ్ళందరూ కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా ఏకతాటిపై ప్రత్యేకమైన భండార కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా మా హనుమాన్ టెంపుల్ ఫస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగును. మరియు చుట్టుపక్కల వీళ్ళే ప్రజలే కాకుండా ముగల్ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి అన్నదాన కార్యక్రమం విజయం చేయాలి. మరి అదేవిధంగా ఈ దక్షిణముఖి హనుమాన్ ఆలయ రంగంలో నూతనంగా నిర్మించబడినటువంటి మా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ ఒక కాంప్లెక్స్ను నిర్మించడం జరిగింది. దాన్ని కూడా రేపే ఇనాగ్రేషన్ చేసి అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ, మహిళలు మరియు పురుషులు, యువకులు పెద్ద ఎత్తున వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అయితే